through every day, o'er all the way. He will take care of you. God will take care of you. Hello, పిల్లలు. గృహంలో బంధించబడి ఉండుట రెండవ భాగము తొమ్మిదవ దినాన ధ్యానంకి స్వాగతం. మొదలు పెట్టుకోకముందు ప్రార్థన చేసుకుందాము. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దాని ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈరోజు మన ధ్యాన అంశము వస్తువుల కన్నా ఎక్కువ. మరి అనుదినము మీరు జీవించడానికి ఏం అవసరము? మీరు అన్నము, బట్టలు ఇలాంటివన్నిటి గురించి ఆలోచించుంటారు కదా. మరి ఇలాంటివి మనకున్నాయా లేదా, ఇలాగా ఏం చేద్దాము అని మీరు ఎప్పుడైనా చింతించారా? మరి దీని గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉన్నదో చూద్దాం. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే లూకా 12:22-23 వచనము చదువుకుందాము. మీ బైబిల్స్ తెరిచి చదవండి, నేను కూడా చదువుతాను, జాగ్రత్తగా వినండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా అనెను, హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రమును కంటే దేహమును గొప్పవి కావా? లూకా 12:22-23. పిల్లలు, దేవుని వాక్యంలో యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, మనం వేసుకున్న బట్టల కన్నా, మనం తినే తిండి కన్నా మన ప్రాణము ఎంతో విలువైనది. అందుకే దేవుడు నీవు వీటి గురించి చింతించకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. మరి దీని గురించి మీరు ఆలోచించండి పిల్లలు. చింతించడం అంటే మనసులో బాధ పెట్టుకొని అయ్యో ఎలాగా ఏం చేయాలి అని ఆలోచించడం. అయితే దేవుడు దేని గురించి చింతించకూడదన్నాడు? మనం వేసుకునే బట్టలు, తినే తిండి గురించి చింతించకూడదు. అనేక సార్లు మనము వీటి గురించి ఆలోచిస్తూ కొన్నిసార్లు రోజంతా గడిపేస్తాము, చింతిస్తూ ఉంటాము. కానీ దేవుడు మనము వీటిపై చింతించకుండా ఏమని, దేని గురించి ఆలోచించాలని ఆశిస్తున్నాడు? దేవుడు ఇంకెన్నో ప్రాముఖ్యమైన వాటి గురించి మిమ్మల్ని, మీ ఆలోచనలను వాటి పట్ల ఉంచమని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు దేవునికి ఎలా దగ్గర అవ్వాలి లేదా ఇతరులకు ఎలా సహాయం చేయాలి, నీ దగ్గర ఏదైతే ఉందో దాని గురించి నువ్వు దేవునికి ఎలా స్తుతులు చెల్లించాలి, వాటి గురించి నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో దేవుడు ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు. 1 పేతురు 5:7 మీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్తున్నాడు. అంటే వీటి గురించి నీవు చింతించకూడదు అని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే పిల్లలు, దీని గురించి మీరు మీ పుస్తకంలో రాసుకోండి. మీకు ఏదైతే కష్టాలు ఉన్నాయో, మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీరు దేని గురించి అయితే చింతిస్తున్నారో దానిని మీ పుస్తకంలో రాసుకొని అనుదినము మీరు దాని గురించి యేసుప్రభుతో మాట్లాడవచ్చు, యేసయ్యతో వాటి గురించి చెప్పుకోవచ్చు. అప్పుడు నేను యేసయ్యతో మాట్లాడుతున్నాను అని నీకు అనిపించినప్పుడు నువ్వు వాటి గురించి చింతించడము తగ్గిస్తావు, ఆయన మీద నమ్మకము పెరుగుతుంది. దేవుడు అనుదినము నీ ప్రార్థనలను ఎలా ఆలకిస్తున్నాడో కూడా నువ్వు గమనించగలవు. మరి యేసయ్యతో మాట్లాడదామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. యేసయ్యా అని నీ ప్రార్థనను మొదలు పెట్టుకొని, యేసయ్యా, అనుదినము నీ మీద నేను నమ్మకం ఉంచి జీవించడానికి నాకు సహాయం చేయండి. నా జీవితంకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మీ చేతుల్లో అప్పచెప్పడానికి నాకు సహాయం చేయండి. మీ మీద నమ్మకం ఉంచుతూ జీవించడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య నామంలో ఆమెన్ అని నువ్వు ప్రార్థనను ముగించుకోవచ్చు. మరి యేసయ్యకి వందనాలు చెప్దామా? ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అనుదినము మీరు మా అవసరతలన్నింటినీ తీర్చే దేవుడవి. మేము వీటి గురించి చింతించకుండా మీ మీద నమ్మకం ఉంచి జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్య నమ్మకమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈరోజు డివోషన్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులతో, మీ బంధువులతో షేర్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు కూడా వీటన్నిటి గురించి చింతించకుండా దేవుని గురించి ఆలోచించడం ఎంత ప్రాముఖ్యమని వాళ్ళు నేర్చుకొని
వాళ్ళు కూడా దాని ప్రకారంగా జీవించగలరు. మళ్ళీ రేపు కలుద్దాం పిల్లలు, బాయ్.